రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్రరాశి వృషభం ఈరోజు తిథి విద్య ముగింపు రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు ఆ తర్వాత తదియా ప్రారంభం ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ముగింపు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఆ తర్వాత కృతిక నక్షత్రం ప్రారంభం భరణి నక్షత్రం ఇంకా కృతిక నక్షత్రం ఈ రెండూ కూడా ఏవైనా పనులను ప్రారంభించడానికి అంత మంచిది కాదు అందుకనే ఈరోజు శుభ సమయం లేదు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వృచ్చిక వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు వృచ్చిక రాసేవారు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా వృచిక రాసేవారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలు అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా అవి ఎక్కువగా ఇబ్బందిని కలిగించుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మీరు మీ భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ఒక విలాసవంతమైన వస్తువును కొనడం కోసం కూడా ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ఇంకా ఎప్పటి నుంచో మీరు కొనాలి అనుకుంటున్నటువంటి స్థిర ఆస్తికి సంబంధించిన ఆలోచనలను ఈ రోజు మీరు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఊహించని పరిణామాలను ఈ రోజు మీరు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి అంచనాలను ఈ రోజు మీరు చేరక కొద్దిగా అసంతృప్తిగా ఉంటారు మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒక విషయంలో ఈరోజు మీరు మీరు అనుకున్న విధంగా కాకుండా వేరొకరి ఒత్తిడి కారణంగా వారు చెప్పిన విధంగా పనిని పూర్తి చేయవలసి వస్తుంది అయితే ఈరోజు మీ యొక్క వృత్తిపరమైనటువంటి పనులలో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క ప్రమేయం ఎక్కువగా ఉండకుండా మీరు జాగ్రత్త పడాలి ముఖ్యంగా వారి యొక్క ప్రభావం మీపై ఉండటం కూడా అంత మంచిది కాదు అది మీకు భవిష్యత్తులో మరింత సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారవచ్చు మీ ఈ ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడకపోవడమే మంచిది ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఈరోజు మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు అలాగే ఇంతకు ముందులాగా కాకుండా ఈరోజు మీరు ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ పెట్టి దానినే పదే పదే అడిగి మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టడం కూడా ఈరోజు మీరు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ముఖ్యంగా ఒక విషయంలో చాలా సంతోషిస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలను చేస్తారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ఒక విషయం ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది ముఖ్యంగా అది ఒక అద్భుతంగా మీరు భావిస్తారు అలాగే ఈరోజు మీరు ఎవరి పట్ల కూడా నియంతృత్వంగా ఉండరు ముఖ్యంగా మీ పిల్లలకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తారు అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు కాంప్రమైజ్ అవుతారు ఇంకా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వారి ఇష్టపూర్తిగా ఉండేలాగా మీరు ఒప్పుకుంటారు అలాగే ఇప్పటి వరకు మీరు ఎవరితోనైతే నియంతృత్వంగా వ్యవహరిస్తూ వస్తున్నారో వారితో ఈరోజు మీరు చాలా సంతోషంగా మాట్లాడుతారు ఇంకా ఈరోజు మీరు గత అనుభవాలను ఇంకా గత జ్ఞాపకాలను మీ కుటుంబ సభ్యులతో మీరు పంచుకుంటారు ఒక విషయానికి సంబంధించి మాత్రం ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వేళలో మీరు అవిశ్రాంతంగా కష్టపడవలసి రావచ్చు దానికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలు చేయడం ఇంకా దగ్గర ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది అయితే ఆ పనికి సంబంధించి మీరు గతంలోనే ఒక మంచి ఆలోచన చేసి ఉన్నారు కానీ దానిని అంతగా మీరు పట్టించుకోకపోవడం వల్ల అది ఆ సమస్య ఈరోజు పెద్దదిగా మారింది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఈరోజు మీరు మెడిటేషన్ చేయడం మంచిది ఈ రోజు మీరు గతంలో కొన్న షేస్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను ఈ రోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి